ఇదిగో నా ఎజెండా ఇది అని చెప్పాల. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద హార్డిల్ వచ్చింది. నరేంద్ర మోడీ తను చెప్పింది ఏంటో చేసుకుంటూ పోతున్నాడు, చెప్పండి కూడా చేసుకుంటూ పోతున్నాడు. అంతర్జాతీయంగా పలుకుబడి ఈవేళ ఇండియాకు వచ్చిన పలుకుబడి నాకు చాలా మంది ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇదివరకటి రోజుల్లో 2014 ముందు నాకు దాదాపుగా 2010 నుంచి కొంచెం ఇంటరాక్షన్ ఎక్కువైంది. అప్పుడు జర్మనీలో జాయిన్ అవటం, ఫేస్బుక్ అకౌంట్ అప్పుడే నేను ఓపెన్ చేసాను, 10లోనో 11లోనో ఓపెన్ చేసి అప్పటి నుంచి కొంత యాక్టివిటీ నాకు కొంచెం ఎన్ఆర్ఐస్ మిత్రులు టచ్ అవుతూ అంటుంటారు. అప్పట్లో ఏం సార్ మన దేశం గురించి ఇట్ట మాట్లాడుకుంటున్నారు అట్ట మాట్లాడుకుంటున్నారు. ఇవాళ అసలు వాళ్ళు అంటారు ఇక్కడ బా ఇండియన్స్ అంటే చాలా గౌరవం పెరిగిందండి, మాకు రెస్పెక్ట్ పెరిగిందండి అనేటువంటి, అది వాళ్ళకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కనబడుతుంది కదా. రెండవది, విదేశాంగ విధానం భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు రెండు బలమైనటువంటి శక్తులు ప్రపంచంలో, ఒక అమెరికా రష్యా, అట్లాంటి వాటిని నుంచోబెట్టిన మగాడి ఇతనే. అమెరికా ఏడుస్తుందని, అమెరికా తిడతదని చెప్పేసి రష్యాతో గొడవలు పెట్టుకున్నాం, రష్యా ఫీల్ అవుతుందని అమెరికాతో గొడవలు పెట్టుకుని ఇట్లా ఏదో ఒక రకంగా పక్షం వహించాము. అట్లాంటిది అమెరికాతో స్నేహం మెయింటైన్ చేస్తూ రష్యా దగ్గర ఆయలుకుంటున్న వాళ్ళు మనం, ఏ ఆంక్షలు పెట్టనీయకుండా కంట్రోల్ చేస్తున్నాం. అది నరేంద్ర మోడీకి ఉన్న చాణక్యం గ్రహించిన తర్వాత, ఇంకోటి వరల్డ్ లీడర్లు ప్రతి ఒక్కడే వాడు ఈయన పేరు తలుచుకుంటున్నప్పుడు భుజం మీద చెయ్యేసి వరల్డ్ లీడర్లతో మాట్లాడిన ఏకైక మగాడు 75 ఏళ్లలో ఇతనే. అధ్యక్షుడు ఇదంటే అనుకోకుండా కంటిన్యూటీలో వచ్చే అవకాశం. బట్ అక్కడ జో బైడెన్ భుజం మీద చేసి మాట్లాడగలుగుతాడు అంటే వెస్ట్ అనేది మన డామినేట్ చేస్తుంది ఎప్పుడు. అక్కడ మనం ఎప్పుడు ఒక పక్కన ఉండిపోయేవాడు, వివక్షకు గురయ్యేవాడు. అట్లాంటిది వాళ్ళ వెస్ట్ ఫస్ట్ మాట్లాడుతుంది మన పేరు. ఏముంది మన దగ్గర వాస్తవంగా అయితే కొత్తగా పాలన.